హాయ్ అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ మీకోసం యూట్యూబ్ ఛానల్. నేను మీ పాదని. ఈరోజు మీకు చెప్పబోయేది ఏమిటంటే బియ్యంతో వడియాలు ఎలా పెట్టాలి. వీటికి కావలసిన పదార్థాలు 3: 1 కప్పు బియ్యము, 1 స్పూన్ అంత జీలకర్ర, చిటికెడు ఉప్పు. నేనైతే స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను. ఇవైతే చాలా మెత్తగా క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఒక పాత్రలోకి పోసి నానబెట్టాల్సి వస్తుంది. ఉంచండి. 1 కప్పు బియ్యం తీసుకున్నా. ఈ బియ్యము 24 గంటలు నానబెట్టుకోవాలి. మనము ఇంట్లోనే వడియాలు ఎందుకు చేసుకోవాలి అంటే, బయట నుంచి తెచ్చిన వడియాలు మనం ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి. ఒకవేళ బయట నుంచి ఫ్రై చేసినవి తెచ్చుకుంటే సరైన ఆయిల్ వాడి ఉండరు. అందుకే మనము ఇంట్లోనే వడియాలు చేసుకోవడం మంచిది. ఇలా బియ్యం నానిన తర్వాత నీళ్ళన్నీ ఉంచేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిని దోశపిండిలాగా నున్నగా ఆడించుకోవాలి. ఇలా మిక్సీలో వేసిన తర్వాత అప్పుడప్పుడు నీళ్ళు వేసుకుంటే ఇలా ఇలా పలచగా ఇట్లా దోశపిండిలాగా బాగా మెత్తగా ఆ మిక్సీలో ఆడించుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని సపరేట్గా నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ మీద. 1 కప్పు బియ్యానికి 6 కప్పుల నీళ్ళు తీసుకొని గ్యాస్ మీద వేడి చేయాలి. ఇలా మిక్సీలో వేసిన పిండికి 1 స్పూన్ అంత జీలకర్ర వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనము గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ కాడించుకున్న పిండిని నిదానంగా పోస్తూ తిప్పుతూ ఉండాలి. పిండి ఉడికేంత వరకు, గట్టిగా వచ్చేంత వరకు మనము దాన్ని తిప్పుతూనే ఉండాలి. తర్వాత చూడండి, ఇలా గట్టిగా వచ్చేస్తుంది. చూడండి, పిండి ఉడికిపోయింది. మనం మిక్సీకి నున్నగా ఆడించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. నేనైతే వడియాలు పెట్టుకోవడానికి ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని వెనక భాగమున చిన్నగా హోల్ పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకుంటే వడియాలు త్వరగా ఎండుతాయి. లావుగా పెట్టుకునేస్తే వడియాలు లావుగా వస్తాయి, ఎండడానికి కొద్దిగా లేట్ అవుతుంది. వడియాలు పెట్టే ముందు ఇలా క్లాత్ పైన కొద్దిగా నీళ్లు చిలకరించాలి. తర్వాత ఏంటంటే ఇలా పిండిని కవర్లోకి వేసుకుంటూ కొద్ది కొద్దిగా వడియాలు పెట్టుకోవాలి. తర్వాత ఇలా అయినవన్నీ కొద్దిగా కొన్ని నీళ్ళు చల్లుకుంటూ వడియాలు తీస్తే బాగా నీట్గా వస్తాయి. ఇలా అన్నీ తీసి మళ్ళీ ఒకసారి ఎండబెట్టాలి. చూసారు కదా, వడియాలు ఎండిన తర్వాత ఇలా అవుతాయి. 1 పాత్ర తీసుకొని ఆయిల్ పోసి బాగా వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని వడియాలు వేసుకుంటూ పెల్చుకోవాలి.
తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా కారము ఉప్పు మిక్స్ చేసుకొని వేడివేడిగా ఉన్నట్లుగానే వాటి మీద కొద్దిగా ఇలా చల్లుకునేస్తే కారం ఉప్పు టేస్టీగా కనిపిస్తాయి. ఇవి ఏమవుతాయంటే సాయంకాలం స్నాక్స్ కూడా బాగా ఉంటాయి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇవి తినేసి ఒక గ్లాస్ వాటర్ తాగితే చాలు, కడుపు నిండిపోతుంది. చూసారు కదా ఈ ఒక కప్పు బియ్యానికి ఎన్ని వడియాలైనాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్ బాగా మమ్మీ బాగా చేసింది.